अबके बार किसान सरकार अने स्लोगन तो मुंकमन चपड़ जी तद्वारा 8 संवत्सराल नुंची देश में परिपालन अंदिस्तुन्न नरेंद्र मोदी भारतीय जनता पार्टी प्रभुत्वान्नि गद्दे दिंचडं द्वारा राष्ट्र में उड़े रईतांगा अंत देश में उड़े रईतांगा अंत आदुकुनी रैतुलकु उचितंगा करेंट इच्ची प्रति एकराकु नीळ्ळु इस्तामनि वारु चेप्पडं जरिगिंदि। चंद्रशेखर राव गारि योक्क उपन्यासालु माटलनु चूस्तुंटे निजंगाने वीरु नरेंद्र मोदी गारितो राजकीय वैरम उन्नदि तप्पकुंडा राजकीय कार्याचरणतोनि ముందుకొస్తారని కొద్ది మంది కన్న విశ్వాసం కల్పించే ప్రయత్నం చేసిండు। కానీ మీడియా మిత్రులకు నేను గుర్తు చేయదల్చుకున్నా వారు జాతీయ పార్టీ నమోదైన తర్వాతనే గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి। అదే విధంగా హిమాచల్ ప్రదేశ్ లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉత్తర్ ప్రదేశ్ లో కూడా బై ఎలక్షన్స్ జరిగినాయి। నిజంగానే నరేంద్ర మోడీ గారిని ఓడించాలన్న ఆలోచన చంద్రశేఖర్ రావు గారికి ఉండే ఉంటే గుజరాత్ ఎన్నికలలో జాతీయ పార్టీగా మారిన బిఆర్ఎస్ ఎందుకు పోటి చేయలేదు। రెండోది ఈ రోజు వేదిక మీద ఉన్న అఖిలేష్ యాదవ్ పార్టీ ములాయం సింగ్ గారు పెద్దలు చనిపోతే డింపుల్ యాదవ్ గారు అఖిలేష్ యాదవ్ గారు సతీమణి ఉపఎన్నికలలో పోటి చేస్తే ఎందుకు ఆ ఎన్నికల్లో भारतीय जनता पार्टी ओडिंचि समाजवादी पार्टी गेलिपिंचमनि चेप्पि चंद्रशेखर राव गारु प्रचारं चेयलेदु। ढिल्ली मुनिसिपल कॉर्पोरेशन 15 संवत्सराल नुंचि पट्टु बिगिंचि उन्न भारतीय जनता पार्टीनि ओडिंचडं द्वारा तन व्यापार भागस्वामी अयिन केज्रीवाल नु आ पार्टीनि गेलिपिंचमनि एंदुकु प्रचारं चेयलेदु। मीकु अंदरिकी तेलुसु केज्रीवाल पार्टी केसीआर पार्टी ఢిల్లీలో జరిగిన లిక్కర్ దందాలు భాగస్వాములు కేసీఆర్ గారు ఇచ్చిన ఎన్నికల నిధులతోనే పంజాబ్ ఎన్నికలు గోవా ఎన్నికలను కేజ్రీవాల్ గారు నిర్వహించినన్న సంగతి బహిరంగ రహస్యమే। ఇద్దర్ వ్యాపార భాగస్వాములు రాజకీయాలలో ఒకరికి ఒకరు ఎందుకు ఎన్నికలల పోటీ చేసినప్పుడు మద్దతు ఇవ్వలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సూటిగా చంద్రశేఖర్ రావు గారిని ప్రశ్నిస్తుంది। అదే విధంగా ఈ రోజు వేదిక మీద సిపిఐకి సంబంధించిన నాయకులు డిరాజా గారు సిపిఎంకు సంబంధించిన కేరళ ముఖ్యమంత్రి గారు ఆ పార్టీకి సంబంధించిన కేజ్రీవాల్ గారు భగవంత్ మాన్ గారు ఇద్దరు ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ యూపీ మాజీ ముఖ్యమంత్రి గారు ఈ రోజు అక్కడ పాల్గొనడం జరిగింది। అయితే ఇక్కడ చంద్రశేఖర్ రావు గారి ప్రసంగాన్ని పూర్తిగా చూసినా నేను నిశితంగా గమనించిన నిజంగానే విధానపరమైన లోపాలు ఎక్కడైనా ఉంటే దేశ విస్తృత ప్రయోజనాలకు లాభం చేకూరే విధంగా ఏదైనా సూచన సలహాలు ఇవ్వడంతో పాటు ఒక బృహత్ కార్యాచరణ తీసుకొని ముందుకు వస్తారేమని చివరి పదం వరకు నిశితంగా గమనించడం జరిగింది। ఆ మాటలల్లో ఈ దేశంలో ఆకలి తాగడానికి నీళ్లు లేకపోవడం వ్యాపార పొలాలకు సాగునీరు అందకపోవడం రైతులకు ఉచిత కరెంట్ లేకపోవడం ఆకలితో జనాలు చచ్చిపోవడానికి కారణం కాంగ్రెస్ బీజేపీ అని చెప్పి రెండు పార్టీలను నిందించే ప్రయత్నం చేసిండు। నరేంద్ర మోడీ బీజేపీకి వ్యతిరేకంగా కొట్లాడుతున్నా అని చెప్పి చెప్పుకుంటున్న చంద్రశేఖర్ రావు గారు ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేసిండు అని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా నేను వారిని అడుగుతున్నా। చంద్రశేఖర్ రావు గారు చాలా విషయాలు చెప్పారు ఇన్ని టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయి లేకపోతే ఇంత బొగ్గు గనులు అపారమైన గనులు నిక్షేపాలు ఉన్నాయి ప్రభుత్వాలకు చితశుద్ధి లేదు అని మాట్లాడుతున్నారు। చంద్రశేఖర్ రావు గారు మరి ఏ రకమైన బాధతో ఆత్మన్యూనతో బాధపడుతున్నాడో నాకైతే తెలియదు। ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు దేశ జనాభా 33 కోట్లు ఆనాడు ఆహార ధాన్యాల ఉత్పత్తి 50 మిలియన్ మెట్రిక్ టన్నులు ఆనాటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఆకలితో జనాలు అలమటిస్తుంటే ఆకలి కేకలతో జనాలు చస్తుంటే
ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి అంటే ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన తోటి పాక్రానంగల్ డ్యామ్ నుంచి మొదలు పెడితే మన రాష్ట్రంలో ఉన్న నాగార్జున సాగర్ డ్యామ్ వరకు ఆనాటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు పునాదులేసి ఆ ప్రాజెక్టులను పూర్తి చేసిండు. ఆనాడు బాక్రానంగల్ డ్యామ్ నా దాదాపుగా 250 టీఎంసీల నీటి నిల్వ కెపాసిటీ ప్రాజెక్టును పూర్తి చేసిండ్రు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు 245 టీఎంసీల నీటి నిల్వను పూర్తి చేసిండ్రు. దాదాపుగా 1 కోటి ఎకరాల పైగా భూములకు నీళ్లు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టిండ్రు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 1965లో శ్రీశైలం ప్రాజెక్టును నిర్మించడం ద్వారా 312 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ప్రాజెక్టులు కట్టడం జరిగింది. శ్రీశైలం ప్రాజెక్టును బహుళార్థక సాధక ప్రాజెక్టు కింద నీలం సంజీవరెడ్డి గారి పేరు మీద పెట్టి 1,350 కోట్ల రూపాయలతోని 1,690 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో 312 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ప్రాజెక్టును నిర్మించడం జరిగింది. కేవలం 150 కోట్ల రూపాయలతోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టును కట్టడం జరిగింది. 880 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాలను నిర్మించడమే కాకుండా 245 టీఎంసీల నీటి సామర్థ్యంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిర్మించడం జరిగింది. ఈ దేశంలో మారుమూల పల్లెల నుంచి మొదలు పెడితే తండాలలో, గూడాలలో, అటవీ ప్రాంతాలలో ఉన్న దళితులు, ఆదివాసులు, గిరిజనుల కోసము గ్రామ గ్రామాన విద్యుత్తీకరణ చేసింది కాంగ్రెస్ పార్టీ. 105,000 గ్రామాలకు కాంగ్రెస్ పార్టీ విద్యుత్తు సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. మారుమూల ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న పల్లెలకు కూడా రవాణా సౌకర్యం వేసి రోడ్లు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. 100,000 గ్రామాలకు తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. మారుమూల ప్రాంతాల్లో ప్రతి పేదవాడు చదువుకోవడానికి విద్యను పేదలకు దగ్గరికి చేర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ పేదల కోసం విద్యలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వడమే కాకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇవ్వడమే కాకుండా వాళ్ళ సమస్యల మీద తమ గళాన్ని తామే వినిపించుకునే విధంగా చట్టసభలలో, శాసనసభలో, పార్లమెంటులో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా రాజ్యాధికారాన్ని వాళ్ళకు అందుబాటులోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. స్థానిక సంస్థలలో మహిళలకు 50% రిజర్వేషన్లు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. స్థానిక సంస్థలలో బీసీలకు 33% రిజర్వేషన్లు తీసుకొచ్చి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి స్పెషల్ ఎకనామిక్ జోన్లతో పాటు అన్ని అంటే బీహెచ్ఎల్ లాంటి, భారత్ డైనమిక్స్ లాంటి కేంద్ర ప్రభుత్వ పరిధిలో పారిశ్రామిక రంగాల విస్తరణ కోసం 1,000,000,000 రూపాయల పెట్టుబడులు పెట్టి 1,00,000,000 కోట్లాది ఎస్సీ ఎస్టీ చదువుకున్న వాళ్లకు రిజర్వేషన్లు ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నరేంద్ర మోడీ గారు అమ్ముతున్నారని చెప్పిన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆనాడు కొట్లాడితే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇచ్చిండ్రు. ఈరోజు ఎల్ఐసి కావచ్చు, ఎయిర్ ఇండియా కావచ్చు, ఈ ప్రాజెక్టులను ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ దేశంలో దేశ పటిష్ట కోసం, భద్రత కోసం నిర్మించిన ఎన్నో కర్మాగారాలు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తే ఈరోజు నరేంద్ర మోడీ గారు అమ్ముకుంటున్నారు. నరేంద్ర మోడీ గారు అమ్ముకుంటున్నారని మాట్లాడుతున్న చంద్రశేఖరరావు గారు నరేంద్ర మోడీ గారు అమ్మకానికి పెట్టిన సంస్థల్ని ప్రారంభించింది ఎవరు, ఈరోజు ప్రజలకు అందుబాటులకు అంకితం చేసింది ఎవరు అనేది చంద్రశేఖరరావు గారు చెప్పాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సూటిగా అడుగుతుంది. ఈరోజు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్నీ, పిఎస్యులు, నవరత్నాలు అనే వాటిని అన్నిటిని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందా లేదా? ఇవాళ పిఎస్యులను
నరేంద్ర మోడీ గారు తెగ నమ్ముకుంటుంటే పార్లమెంటులో ఆయనకు అనుకూలంగా నిన్ను గెలిపించిన ఎంపీలను మోడీకి మద్దతు ఇచ్చింది మీరు కాదా? 8 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారితో అంటగాగి అన్ని దుర్మార్గాల భాగస్వామిగా నువ్వు ఉండి ఈరోజు నరేంద్ర మోడీ దుర్మార్గుడని ప్రజలు గుర్తించిన సందర్భంలో నువ్వు రూపు మార్చి, రంగు మార్చి, పార్టీ పేరు మార్చి తప్పించుకోవాలని చూస్తున్నావు. నీ ఆలోచన ప్రజలకు అర్థం అవుతలేదనుకుంటున్నారా చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా. ఇవాళ చంద్రశేఖరరావు గారి ప్రసంగం మొత్తం చూసిన ప్రధానంగా వారు రెండు అంశాల చుట్టూ తదిప్పిండు. ఒకటి ప్రాజెక్టుల రీడిజైనింగు, రెండవది మిషన్ భగీరథ, మూడవది పవర్ ప్రాజెక్టుల నిర్మాణం గురించి, నాలుగవది రాజకీయంగా ఆయన పార్టీ యొక్క విస్తరణ గురించి. మొదటి రెండు సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుంటే తెర మీద ఆయనకు అనిపించలే మెగా కృష్ణారెడ్డే కనిపించాడు. ఎందుకంటే ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత 400,000 కోట్ల టెండర్లు పిలిస్తే 300,000 కోట్లు ఆ సంస్థ కట్టబెట్టి దాదాపుగా 15-20% 50-60 వేల కోట్ల రూపాయల కమిషన్లు చంద్రశేఖరరావు గారు తీసుకున్నాడు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మీద నేను సూటిగా సవాలు విసురుతున్నా. ప్రాణహిత చేవెళ్ళ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును మేము ప్రారంభించిన దాన్ని 38,000 కోట్ల రూపాయలతో ప్రారంభిస్తే 140,000 కోట్ల రూపాయలకు నువ్వు పెంచినవు, కానీ ఆయకట్ట ఏమైనా పెరిగిందా? అదనంగా 1 ఎకరాకైనా నీళ్ళు ఇచ్చినవా? నిజ నిర్ధారణ కమిటీ వేసుకుందామా అని నేను అడుగుతున్నా. 50,000 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చిన అంటున్నావు కదా, ప్రతి ఇంటికి నల్లా ఇచ్చిన అంటున్నావు కదా, నేను సూటిగా సవాలు విసురుతున్నా. గజ్వేల్ నియోజకవర్గంలో ఎన్నో గ్రామాలకి ఇవాళ నీళ్లు రావడం లేదు. గజ్వేల్ నియోజకవర్గంలో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మిషన్ భగీరథ నీళ్లు రావట్లేదు, మేము నిరూపిస్తాము. ఒకవేళ మేము నిరూపించలేకపోతే మీరు ఈ విధించే ఏ శిక్షకైనా మేము సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాను చంద్రశేఖరరావు గారు చెప్తుండ్రు కదా, 1 కోటి ఎకరాలకు కాలువల ద్వారా నువ్వు నీళ్ళే ఇచ్చుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు 17,80,000 పంపుసెట్లు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే 8 సంవత్సరాలలో 8,00,000 పంపుసెట్లు పెరిగి ఇలా తెలంగాణ రాష్ట్రంలో 25,00,000 పంపుసెట్లు ఈరోజు రైతులు ఉపయోగిస్తున్నారు. కాలువల ద్వారా 1 కోటి ఎకరాలకు నువ్వు నీళ్ళు ఇచ్చిందే నిజమైతే పంపులు మోటార్ల ద్వారా నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు? 24 గంటల ఉచిత కరెంట్ ఎందుకని నేను అడుగుతున్న సూటిగా చంద్రశేఖరరావు గారిని. ప్రతి రైతుకు 24 గంటల ఉచిత కరెంటు నువ్వు ఇస్తున్నా అని చెబితే 25,00,000 పంపుసెట్ల ద్వారా వ్యవసాయ పొలాలకు సాగునీరు అందినప్పుడు కాలువల ద్వారా నువ్వు నీళ్ళు ఇస్తున్నా అని చెప్పింది అబద్ధమా కాదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సూటిగా అడుగుతుంది. ఏదో ఒకటి నిజం. ప్రాజెక్టులు కట్టి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తే పంపులు మోటార్లు ట్రాన్స్ఫార్మర్లు మోటార్లు అక్కర్లేదు. ఒకవేళ మోటార్లు ట్రాన్స్ఫార్మర్ల ద్వారా 24 గంటలు ఉచితకరంగా ఇస్తే నువ్వు ప్రాజెక్టులు కట్టలేదు. ఈ రెండిట్లలో ఏది నిజము? ఈ రెండింటి మీద నిజ నిర్ధారణ కమిటీకి మీరు ఒప్పుకుంటారా? నేను చెప్పిన లెక్కలలో ఏమైనా తేడా ఉంటే నువ్వు ఏ శిక్ష విధించినా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అని చెప్పి చంద్రశేఖరరావు గారికి సూటిగా సవాల్ విసురుతున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దూరదృష్టితోటి హరిత విప్లవం తీసుకొచ్చి ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చెప్పారు? సమాజానికి ఆధునిక దేవాలయాలు ప్రాజెక్టులు అని చెప్పాడు. ఆ రోజు గుళ్ళు గోపురాల నిర్మాణం మీద చర్చలు జరిగినప్పుడు ఈ భారతదేశ సమాజానికి ఆధునిక దేవాలయాలు సాగునీటి ప్రాజెక్టులు అని చెప్పిన మహానుభావుడు ఒక విజ్డమ్ ఉన్న లీడర్. కమ్యూనిజం లెనినిజం ఎట్లనో నెహ్రూయిజం ద్వారా ఈ దేశాన్ని ప్రపంచ దేశాల ముందు ఒక శక్తివంతమైన దేశంగా, ఒక ఐడియాలజికల్ కంట్రీగా నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ కాదా అని చెప్పి నేను ఈరోజు సూటిగా చంద్రశేఖరరావు గారు అడుగుతున్నా. శ్రీమతి ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్తో యుద్ధం జరిగితే యుద్ధంలో ఓడించి బంగ్లాదేశ్ను విభజించి ఉక్కు పాదంతో పాకిస్తాన్ యొక్క తీవ్రవాదాన్ని తొక్కేసింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు కాదా? అలాంటి కాంగ్రెస్ పార్టీని చంద్రశేఖరరావు గారు ఈరోజు దూషిస్తున్నాడు, మోడీతో పాటు మమ్మల్నిగా దోషిగా చూపిస్తున్నాడు అంటే
మోడీని రక్షించడానికి కాంగ్రెస్ పార్టీని నిందిస్తున్న మాట నిజం కాదా అని చెప్పి నేను వారిని అడుగుతున్నా. ఏ రకంగా కాంగ్రెస్ పార్టీని బీజేపీని దొందు దొందే అంటావు చంద్రశేఖర్ రావు, నువ్వు దొంగవు కాదా? నీ నీతి, నీ జాతి, నీ బుద్ధి, నీ వంకర ఆలోచన, నీ స్వార్థం ఇవన్నీ ప్రజలు గమనిస్తలేరని మీరు అనుకుంటున్నారా? 1947 నుంచి 2014 వరకు ఉన్న ప్రధానమంత్రులు అందరూ కలిసి 56 లక్షల కోట్ల అప్పు తీసుకొస్తే 67 సంవత్సరాలల్లా 8 సంవత్సరాలల్లా పాత్రికేయ మిత్రులారా మీరు వినాలి, 8 సంవత్సరాలల్లా నరేంద్ర మోడీ గారు 100 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి నెల 100 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఈ దేశాన్ని నడుపుతున్నాడు. 67 సంవత్సరాలలో ఉన్న ప్రధానమంత్రులు అందరు కలిసి చేసిన అప్పు 56 లక్షల కోట్లయితే ఒక్క నరేంద్ర మోడీ 8 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఒకే ఒక్కడు 100 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిండు. అట్లాంటి పరిపాలన వైఫల్యం చెందిన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ పక్కన కాంగ్రెస్ పార్టీ పేరు కానీ కాంగ్రెస్ పార్టీని నిందిస్తున్నావు అంటే నువ్వు ఎంత దుర్మార్గుడువో, నీ మనసులో ఎంత కుత్సితం ఉందో, నువ్వు ఎవరికి లొంగిపోయి మాటలు మాట్లాడుతున్నావో. ఇద్దరు ఒకటే అంటే ఇంకా ఇంతకుమించిన మార్గమే లేదా? ఇక వాడో వీడో ఎవడో గుడ్డిలో మెల్ల ఉంటే ఉండనీతి కదా, మోడీ కాకపోతే బోడిగాడు ఉండే ఏం పోయేది ఉందని ప్రజలు అనుకోవడానికి చంద్రశేఖర్ రావు గారు ఒక వాతావరణాన్ని సృష్టిస్తుండు.